పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా పుష్ప అంటే ఫైర్ పాన్ ఇండియా రేంజ్కి అల్లు అర్జున్ గారు పెట్టే ఎఫర్ట్ ఏ మాత్రం డ్యామ్ షూర్గా చెప్తున్నాను కదండి నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ గారు ఫ్యాన్ ఫాలోయింగ్ను ఎవరు ఆపలేరు ఇలాంటి పెర్ఫార్మెన్స్లు కానీ ఇన్ని గట్స్తో ఇండియా లెవెల్లో ఎవరు యాక్టింగ్ చేయలేదండి డైరెక్టర్స్ నన్ను చూసే కోణం అలా ఉందేమో నేను అనుకుంటున్నానండి ఈశ్వర్ రిలీజ్ అయిందండి అప్పుడు ప్రభాస్లో ఉన్నామని చాలా మంది ఉన్నారు అది ఎందుకు నాకు కూడా తెలియదు సుకుమార్ గారు మార్చారండి పుష్పరాజు గారికి అన్నయ్య కదా రెగ్యులర్ షేడ్ కాదు ఇది కూడా సుకుమార్ గారితో మీకు సెట్స్ లో సెట్స్ లో అలాగే ఉంటారు హై ఎనర్జీ అనమాట ఏం జరుగుతుంది ఏంటి పార్ట్ టూ ఎలా ఉండబోతుంది అనే దానికి పార్ట్ వన్ జస్ట్ ఎగ్జాంపుల్ అంతే మీరు వింటున్నారు ఎఫ్ఎం ఎఫ్ఎం అంటే రేడియో సిటీ నైన్టీ వన్ పాయింట్ వన్ నేను మీ రేడియో సిటీ సునీత రేడియో సిటీ స్టార్ ఎక్స్ప్రెస్ లో ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం శ్రీతేజ్ ఫ్రమ్ పుష్ప హలో శ్రీ హలో సునీత గారు ట్వంటీ ట్వంటీ వన్ మనల్ని కలిపింది కదా అవును అవును ట్వంటీ ట్వంటీ వన్ ఎండింగ్ వచ్చేసరికి మంచి ఫ్రెండ్స్ అయిపోయాం అన్ని సినిమాలు అన్ని ఇంటర్వ్యూస్ అన్ని మాటలు అన్ని అభిప్రాయాలు చాలా షేర్ చేసుకున్నాం కదా సో లెట్ స్టార్ట్ విత్ ట్వంటీ ట్వంటీ వన్ ఓకే ఎలా స్టార్ట్ అయింది నా ట్వంటీ ట్వంటీ అంటే విజన్ ట్వంటీ ట్వంటీ అంటారు అదంతా మనం కోవిడ్తో బ్లాస్ట్ అయిపోయింది అందరం డల్ అయిపోయాం సి ట్వంటీ ట్వంటీ వన్ ఎలా ఉంటుందో అని చెప్పి అందరూ అంటే ఒకటేసారి మళ్ళీ దాని నుంచి బ్యాక్ టు బ్యాక్ వచ్చాము కదా ట్వంటీ ట్వంటీ వన్ నాకు చాలా బాగుంది ఇయర్ ఎలా అంటే నేను నా ఫస్ట్ సినిమా అక్షర రిలీజ్ అయింది ఏ ఫెబ్లో అక్షరా రిలీజ్ అయింది అక్షరా నుంచి కూడా మంచి రిపోర్ట్స్ వచ్చినాయి ఎడ్యుకేషనల్ బ్యాక్డ్రాప్లో దాని సక్సెస్ మీట్స్ ప్రెస్ మీట్స్ అని చెప్పి దాని నుంచి నాకు మళ్ళీ వేరే సినిమాల్లోకి కనెక్ట్ అవ్వడం ఫస్ట్ కనెక్టివిటీ అక్షరా నుంచి స్టార్ట్ అయింది తర్వాత బ్యాక్ టు బ్యాక్ వెంకటేష్ గారితో యాక్ట్ చేసిన నారప్ప అది కూడా డిజిటల్ మీడియాలో మంచి రేటింగ్స్ వచ్చినాయి నాకు కూడా పెర్ఫార్మర్గా ఇంకో అనదర్ యాంగిల్లో లక్ష్మీ సెంటీర్ తర్వాత అనదర్ యాంగిల్లో పెర్ఫామ్ చేయడానికి వెంకటేష్ గారితో దొరికిన ఇంకో ఛాన్స్ ఇప్పుడు పుష్ప పుష్పతో పాన్ ఇండియా లెవెల్కి ఒక యాక్టర్గా నన్ను నేను కూడా ప్రమోట్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ థింగ్ ఇంకా కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చి పరంపర హాట్స్టార్ డిజ్నీకి ఆర్క మీడియా వాళ్ళ పరంపర ఉంది ఇయరే అండ్ ఇంకో ప్రాజెక్ట్ వచ్చి క్రిష్ గారిది ది నైన్ అవర్స్ అని చెప్పి ఫస్ట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్స్ మీద అదొకటి చేస్తున్నా అది కూడా లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నా దెన్ ధమాక రవితేజ గారితో ధమాక ఒకటి చేస్తున్నాను త్రినాథరావు నక్కింటి గారు అదొక గుడ్ ఆపర్చునిటీ లైఫ్లో ఇంకో డిఫరెంట్ షేడ్ ఆఫ్ పెర్ఫామ్ చేయడానికి నాకు దొరికిన ఒక మంచి స్లాట్ అది దెన్ సకల్ గుణాభిరామ నేను సన్నీ బిగ్ బాస్లో ఉన్న సన్నీ కలిసి ఒక సినిమా చేశాను వెలుగొండ శ్రీనివాస్ గారు రైటర్ అది కూడా రెడీ టు రిలీజ్ ఉంది తర్వాత సురేష్ కొండెట్టి గారి ప్రొడక్షన్లో ఒక సినిమా చేస్తున్నాను టైటిల్ శత్రు అనుకుంటున్నారు వర్కింగ్ టైటిల్ అదొకటి ఇయర్ కంప్లీట్ ప్యాక్ వీటిలతో ఉన్నాను యా ఎగ్జాక్ట్ అవును అవును యూజువల్లీ నేను ఎక్కువగా విన్నాను నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ లో స్టార్ సినిమాలు ఒక సంవత్సరంలో ఒక ఎయిట్ నైన్ ఫైవ్ నుంచి ఎయిట్ మధ్యలో రిలీజ్ అవుతూ ఉండేవని మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర నుంచి వింటున్నా నేను ఇన్ని సినిమాలో యాక్ట్ చేశాను అవునండి అవును సరే అంటే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ అంతే మీకు అదే చెప్తున్నా కోవిడ్ వల్ల ఏదైతే బ్లాక్ అయిపోయి ఉన్నామో కరెక్ట్గా అదంతా రివల్యూషన్ లాగే మనకు టూ థౌసండ్ ట్వంటీ వన్ బ్యాక్ అయింది ఇలా అంటే చాలామంది యాక్టర్స్ ఉన్నారు బట్ కొంతమందికి ఏంటంటే లైమ్ లైట్లోకి హైగా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది అందులో నేను ఒకటి ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నాకు ఇయర్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇన్ ఇయర్స్ మనం ఇండస్ట్రీలో ఉన్న ఇంకా ఆపర్చునిటీ సక్సెస్ రాలేదు అని అనుకునే వాళ్ళకి లేకపోతే అలాంటి సిట్యుయేషన్ నేను ఇలా ముందుకు వచ్చాను కాబట్టి ఇంకా హై బూస్ట్ ఇస్తుంది హై ఎనర్జీని బూస్ట్ అప్ చేసి నన్ను ముందుకు నడిపిస్తుంది అది ఇంకొక నోట్ గురించి ఆ పాత్రలోకి ఒదిగిపోతాడు ఏ స్టార్ కావాలంటే ఆ స్టార్ అతను చూసుకోవచ్చు

ఎవరు అంటే డైరెక్టర్స్ నన్ను చూసే కోణం అలా ఉందేమో అని నేను అనుకుంటున్నానండి ద వే అంటే కొన్ని కొన్ని మన ఫేస్లో ఉన్న ఫీచర్స్ అలా మనల్ని నడిపించవచ్చు కొంత కొంత బిహేవియరు డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ షేడ్లో ఇలా ఉన్నాడు కదా ఇలా మనం ప్రొజెక్ట్ చేద్దామని అనుకొని నాకు అవకాశాలు ఇచ్చారు అలా అలా వచ్చినాయండి అవకాశాలు అంతే డైరెక్టర్స్ అంతే అండి చేసుకున్నప్పుడు అంటే డిగ్రీ టైంలో ఈశ్వర్ రిలీజ్ అయిందండి అప్పుడు ప్రభాస్లో ఉన్నామని చాలామంది ఉన్నారు తర్వాత కహోన ప్యారే కూడా రిలీజ్ అయింది అప్పుడు కూడా అంటే నేను అలాగే హిత్క్లో అంటే బికాస్ ఆఫ్ నా అయిన నోస్ అవన్నీ కొద్దిగా అలా అనిపించేవి అలా అన్న హితిక్ రోషన్ లాంటి ఫిజిక్ ఉంది నీకు బాగున్నావు అది దాన్ని ప్రభాస్ లాగా యాటిట్యూడ్ అలా ఉండేది బేసిక్ అది ఎందుకు నాకు కూడా తెలీదు అలా వచ్చినాయండి అలా తర్వాత చిరంజీవి గారిలో ఉన్నానని చెప్పి చాలా మంది ఐ మీన్ ఐస్ అది బాగుంటాయి అని చెప్పి అలా చిరంజీవి గారు ఐస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు అయ్యో బాబోయ్ అవునండి అవును థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా బిగ్ కాంప్లిమెంట్ వెరీ హ్యాపీ టూ థౌసండ్ ట్వంటీ వన్లో లో కాంప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది తెలుసా అవి మీరు ఇస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది సునీత గారు సుకుమార్ గారు మార్చారండి పుష్పరాజు గారికి అన్నయ్య కదా అల్లు అర్జున్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ రావడం గ్రేట్ థింగ్ ఎందుకని అంటే సుకుమార్ గారి మనకి రంగస్థలం చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే క్యారెక్టర్స్ని ఎలా డీల్ చేస్తారు క్యారెక్టర్ గ్రాఫ్ చిన్న క్యారెక్టర్ అయినా సరే దానికి ఒక ఎమోషన్ ఉంటుంది ఎమోషన్ ఉండేలానే ఆయన డిజైన్ చేస్తారు అలాంటిది ఇప్పుడు అలాగే దీంట్లో అల్లు అర్జున్ గారికి బ్రదర్గా ఛాన్స్ రావడం అనేది ఫస్ట్ థింగ్ అది డిఫరెంట్ షేడ్ రెగ్యులర్ షేడ్ కాదు ఇది కూడా నేను చేస్తున్న డెఫినెట్గా రేపు థియేటర్లో అందరు చూసిన తర్వాత ఒక గ్రే షేడ్ ఉంటుంది ఆ షేడ్ ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు అంటే ఎలాంటి ఇలాంటి క్యారెక్టర్ కూడా ప్లే చేస్తాడా ఇలా కూడా ప్లే చేస్తాడా శ్రీతేజ్ అనే ఇంపాక్ట్ అయితే నేను డెఫినెట్గా తెచ్చుకుంటానండి అంటే అలా తెచ్చుకునే అవకాశం నాకు నాకు నన్ను సెలెక్ట్ చేసి నన్ను ఇలా ఇలా ఉంటుందని చెప్పి నాకు క్యారెక్టర్ గురించి చెప్పి ఆ ఆర్క్ ఇలా వెళ్తుంది పార్ట్ వన్లో ఇలా ఉంటుంది పార్ట్ టూలో ఇలా ఉంటుంది అని నాకు డైరెక్టర్ గారు చెప్పారు అది ఇంకా హై ఎనర్జీ అంటే ఎందుకంటే సుకుమార్ గారితో మీకు సెట్స్లో అసలు ఇప్పుడు సినిమా కోసం ఆయన పడే తపన చూడండి సెట్స్లో అసలు అది హిలీరియస్ ఫుల్ ఫుల్ జోష్ అంతే హై ఎనర్జీ ఇచ్చేస్తుంది అని ఊరికినరా మాట ఆ మాట అన్నామని అంటే సెట్స్లో అలాగే ఉంటారు హై ఎనర్జీ అనమాట ఎంత టిపికల్ సిచ్యువేషన్ అయినా సరే ఆయన అనాలసిస్ కానీ లేకపోతే ఆయన వచ్చి చెప్పడం కానీ మధ్య మధ్యలో చిల్లింగ్ చేయడం కానీ ఆయన తం బాగా చేయంగానే ఆయన తమ్ము ఇంప్రెషన్ ఇస్తారు ఇలా అనమాట మాంటర్ దగ్గర నుంచి అది బలెస్తుంది గ్రేస్ అండి అని ఆర్జీ మన ఈ సుకుమార్ గారి దగ్గర చూసాను అందుకు బాగా హ్యాపీ అనిపించింది అండి వెరీ హ్యాపీ ఏం జరుగుతుంది ఏంటి పార్ట్ టూ ఎలా ఉండబోతుంది అనే దానికి పార్ట్ వన్ జస్ట్ ఎగ్జాంపుల్ అంతే ఇట్ ఈస్ ఎ చిన్న ఎగ్జాంపుల్ మనకి పుష్పరాజ్ పార్ట్ వన్ అనేది ఎగ్జాంపుల్ పార్ట్ టూలో అసలు ఉండే హై ఎమోషన్ ఫ్యామిలీ డ్రామా కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఇంకా హై ఉంటాయి అంటే ఇప్పుడు పార్ట్ వన్కే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ సినిమా అవుతుందని చెప్పి ఎవరు అనుకోలేదు అసలు పుష్ప అంటే అందుకనే పుష్పరాజ్ ఆయన అల్లు అర్జున్ గారు ఒక డైలాగ్ చెప్పారు అది ఊరికి నేను చెప్పలేదు ఆ డైలాగు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా పుష్ప అంటే ఫైర్ ఎందుకంటే అందరూ అలాగే ఉన్నారు పుష్ప ఏంటి పుష్ప అనేది సాఫ్ట్ టైట్ అయిపోయింది కదా సాఫ్ట్ టైట్లు అయిపోయింది కదా అనుకున్నారు కానీ ఫస్ట్ టీజర్ రిలీజ్ అవ్వగానే అందరు మైండ్ బ్లాక్ అయిపోయింది తర్వాత ఆయన లుక్స్ అందరు షాక్ అంతే ఇంకా హైప్ వచ్చింది అంతే సినిమాకి అదే హిట్ ఆ హిట్టే నడిపించేసిందండి అలా ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్కి అల్లు అర్జున్ గారు పెట్టే ఎఫర్ట్ ఏ మాత్రం దగ్గర షూర్గా చెప్తున్నాను కదండి నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ గారు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరు ఆపలేరు ట్రమండ్రస్ ఇండియా లెవెల్లో ఎవరు చేయలేదు నాకు తెలిసి ఇలాంటి సినిమా ఇలాంటి పెర్ఫార్మెన్స్లు కానీ ఇన్ని గట్స్తో ఇండియా లెవెల్లో ఎవరు యాక్టింగ్ చేయలేదండి అక్కడ పుష్పరాజ్ నో డౌట్ అల్లు అర్జున్ గారు బ్రాండింగ్ పుష్పరాజ్ అని పడిపోద్ది ఏ అనే బ్రాండే స్ట్రాంగ్ బ్రాండ్ అసలు తిరుగులేదండి నో డౌట్ ఆయన బాలీవుడ్కి అంటే ఇండియా లెవెలే కదండి నేను అంటే నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను ఎందుకు అంటే మన నేటివిటీ సినిమాలు మనం ఇప్పుడు ఆస్కర్లో చా అన్ని హాలీవుడ్ మూవీస్కే వస్తూ ఉంటాయి అది వాళ్ళ నేటివిటీ సినిమాలు మరి మన నేటివిటీ సినిమాలు కూడా ఉంటాయి కదా ఇప్పుడు మన నేటివిటీ సినిమా పుష్ప ఇది హాలీవుడ్ రేంజ్కి వెళ్ళే సినిమా టెక్నిషియ టెక్నికల్గా కానీ విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ లేకపోతే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కానీ ఏది తక్కువ కాదు అది వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు బేసిక్గా అంతే డిఫరెన్స్ కానీ మనం డెఫినెట్గా వరల్డ్ వైడ్ రీచ్ అయ్యే సినిమా మంది మనకుండే ఎంటర్టైన్మెంట్ ఎవరికి ఉండదు ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో ఒక ఎమోషన్తో డ్రైవ్ అవుతే మనం మల్టిపుల్ ఎమోషన్స్ ఇస్తాం ఆ మల్టిపుల్ ఎమోషన్స్ అనేది ఒక హ్యూమన్కి ఎంత ఎనర్జీని గ్రాప్ చేస్తుంది అంటే వాళ్ళు సినిమా థియేటర్ నుంచి వచ్చిన తర్వాత కొత్త ప్రపంచంలో ఉంటారు మనకు జరిగిన బ్రెయిన్లో ఏదైతే కష్టాలు అన్నీ ఉంటాయో అన్నీ పోతాయి అందుకనే మన ఇండియన్ సినిమా అనేది ప్రైడ్ ప్రైడబుల్ సినిమా అండి నో డౌట్ అంటే మళ్ళీ ఇప్పుడు నాకు ఒక క్యారెక్టర్ వచ్చింది నా క్యారెక్టర్ని నేను ఎంత బాగా చేయాలి అల్లు అర్జున్ గారు ఆయన ఫాలోయింగ్ వేరే ఉంటుంది డైరెక్టర్ గారు ఈయన ట్రీట్ చేసే విధానం ఉంటుంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు పోలాండ్ కెమెరామెన్ గారు క్యూబా గారు ఇలా పెద్ద యూనిట్ నడుస్తుంది ఇలా మధ్యలో నేను పర్ఫామ్ చేయాలి ఎలా చేయాలి అనేది నాకు వచ్చిన టెన్షన్ ఉన్నది కానీ వెన్ సుకుమార్ గారితో తర్వాత అన్ని గాన్ అంతే అది నేను ఎలా చెప్పాలి అంటే నాకు సడన్గా ఒక ఉరుము ఊరు మెరిసి ఒక మెరుపు నన్ను తాకి ఆ అలా వచ్చే స్పార్క్ ఎలా ఉంటుందో అలా వచ్చిందండి ఆ స్పార్క్తోనే నేను యాక్ట్ చేశాను ఎందుకంటే ఆయన ఎలా కావాలనేది చెప్పేస్తారు ఇప్పుడు చెప్తారు ఎక్స్ప్రెషను శ్రీతేజ్ ఇదిగో ఈ టెంపుల్లో ఇలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ ఒకవేళ ఆ టైం లైన్లో సరిగ్గా రాలేదనుకోండి మళ్ళీ చేద్దాం మళ్ళీ చేద్దాం ఒకరోజు అలాగే నాది షూటింగ్ నాకు డేటు లేదండి డేట్ మిస్ అయ్యాను అనమాట అంటే పిలిచినప్పుడు అప్పుడు నాకు ఆ రోజు నాకు డేట్ లేకపోవడం వల్ల ఆ రోజు నా క్యారెక్టర్ది షూటింగ్ ఆపేశారు వద్దొద్దు శ్రీతేజ్ లేకుండా ఆ సీన్ వద్దని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే నా డేట్ వచ్చిన తర్వాత చేశారు అది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ప్రొడక్షన్లో కోసం ఆ సీన్ మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ తీశారంటే ఎంతమంది యూనిట్ ఉంటారండి పెద్ద పెద్ద యాక్టర్స్ వీళ్ళ డేట్స్ వీళ్ళ ఎకానమీ ఇవన్నీ కూడా ముడిపడి ఉంటుంది ఒకరోజు షూటింగ్ పెట్టారు అది రాకపోవడం వల్ల నెక్స్ట్ డే అది పెట్టుకోవడం అని అంటే ఇంకా నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు ఆయనకి ఆయన అన్నారు శ్రీతేజ్ నువ్వు ఉన్నప్పుడే చేశాను కదా అని మళ్ళీ ఇలా అన్నారు అంటే అసలు నాకు అసలు నిజంగా అమ్మ ఏంటి అసలు అసలు సుకుమార్ గారు ఇంత పెద్ద డైరెక్టరు ఈయన ఇంత అంటే హ్యూమన్ రిలేషన్స్కి వాల్యూస్ అండి ఏం నేర్చుకున్నామని అన్నారు చూడండి నేను అనేది ఎకానమీ ఎప్పుడు మనిషిని డిసైడ్ చేయకూడదు హ్యూమన్ వాల్యూస్ డిసైడ్ చేయాలి మనిషి యొక్క విలువ అనేది అది నేను చూసి నేర్చుకున్నానండి సుకుమార్ గారి దగ్గర హండ్రెడ్ పర్సెంట్ అది నాకు బాగా అనిపించిందండి పోయిందండి అండి డే నాకు డైరెక్టర్ గారు చెప్పారు ఇంకా అల్లు అల్లు అర్జున్ గారు హైలీ అల్లు అర్జున్ గారిది ఫస్ట్ షాక్ ఎక్కడ అయిపోయాం అంటే ఆయన డెడికేషన్ అండి ఎక్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నేను రియల్గా చెప్తున్నాను కదా నా మనస్ఫూర్తిగా చెప్తున్నా అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన అలాగా మౌల్డ్ అయిపోయి అయిపోతాను ఎందుకంటే అల్లు అర్జున్ గారికి ఒక బ్రాండ్ ఉంది స్టైలిష్ స్టార్ స్టైలిష్ స్టార్ అనే దాని నుంచి ఐకాన్ స్టార్గా ఎందుకు మారారు ఐకాన్ అనే పదాన్ని ఆయనకి ఎందుకు మ్యాచ్ అవుతుంది అని అంటే ద వే ఆయన ఆయన మలుచుకుంటున్నారు గంగోత్రి ఎక్కడ గంగోత్రి అండి ఎక్కడ పుష్పరాజ్ అండి మధ్యలో అలా వైకుంఠపురం అన్నారు తర్వాత జులాయ్ అన్నారు తర్వాత ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లతో ఎన్నో సినిమాలు మల్టిపుల్ ఎమోషన్స్తో అన్నీ సన్ ఆఫ్ సత్యమూర్తి అన్నారు ఒక స్టైలిష్ స్టార్గా డాన్స్లు ఫైట్లు ఫైట్లు అన్నీ చేస్తూ ఆడియన్స్కి ఇంకా ఏదో కొత్తగా ఇవ్వాలి నా ఫ్యాన్స్ని నేను ఇంకా చేయాలి నా ఫ్యాన్ ఫాలోయింగ్ని నేను పెంచుకోవాలి వరల్డ్ వైడ్గా అని డిసైడ్ అయ్యారు డిసైడ్ అయ్యారు కాబట్టి ఇవాళ పుష్పరాజ్ అనే క్యారెక్టర్ కోసం ఏం చేయడానికి రెడీ అయిపోయారు లేకపోతే ఇప్పుడు హ్యాండ్ ఉందండి ఇప్పుడు హ్యాండ్ మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కాల్ మీద కాలు వేసుకొని కూర్చుంటే మనకు కాలు పెయిన్ వస్తుంది ఆటోమేటిక్ మళ్ళీ కాలు మార్చుకుంటాం మార్నింగ్ షూటింగ్ అంటే సిక్స్కి ఆయన లొకేషన్కి వచ్చేస్తారు సిక్స్ నుంచి వెళ్ళిపోయే వరకు సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అనుకో ట్వల్వల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ పాటు అదే మూడ్లో ఉంటారు అలాగే హ్యాండ్ని కూడా అలాగే పెట్టుకుంటారు అదే బాడీ లాంగ్వేజ్ ఆ రస్టిక్ హెయిర్ని అంతా పౌడర్ వేసేసి ఐ మీన్ మట్టి అది వేసుకొని ఆ మాసిపోయిన బట్టలాగా ట్వెల్వ్ అవర్స్ పాటు ఒక స్టార్ హీరో ఉండడం అంటే మామూలు విషయం కాదండి అది అవి చూసిన తర్వాత చాలా హైలీ రియలైజ్ అయ్యాం మనం చాలా నేర్చుకోవాలి ఇంకా మనం కూడా ఈయన ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే ఆడియన్స్ కోసం ఇంత కష్టపడుతున్నారు అంటే మనం ఎంత చేయాలి మనం ఎంత కష్టపడాలి మనం ఎలాగ డెడికేటెడ్గా ఉండాలి అని బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అలాగే ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడల్లా ఈజీగా ఈజీగా వెళ్ళిపోద్ది ఆయన టైమింగ్కి మన టైమింగ్కి మ్యాచ్ అవ్వడం అంతే బాగుందండి లేదండి చూడలేదు అంటే మాది యాక్చువల్గా అంత ఫ్యామిలీ డ్రామా నాదీను నా బ్రదర్ అజయ్ నేను అండ్ అల్లు అర్జున్ గారు మొత్తం ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ యాక్చువల్గా పుష్ప అనే కథ అంతా కూడా ఫ్యామిలీ డ్రామాకి ముడిపడున్న కథ కాబట్టి మేము మేము చూడలేదు చూడలేదండి లేదు బట్ విజువల్స్ చూస్తున్నాం కదండి బాబోయ్ విజువల్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా మనకి ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు టీజరే ట్రైలర్లో ఉంది అది టీజర్లో లేదు అది చెప్ప అస్సలు ఫారెస్ట్లో రన్నింగ్ చేసుకుంటూ వచ్చి గాల్లో ఎగిరి సర్రమని తిరిగి కింద కూర్చొని ఆ కొట్టే బాడీ లాంగ్వేజ్ ఉంది చూడండి అది ఫెంటాస్టిక్ బాడీ లాంగ్వేజ్ తర్వాత బైక్ డ్రైవ్ చేసుకుంటూ వాటర్లో సర్రమని తిరుగుతారు అయ్యాయి అంటే ఆ యాక్షన్ ఎపిసోడ్స్ చేయాలంటే అంత ఈజీ కాదు రోప్స్ కట్ చేసినా ఏం చేసినా రోప్ కట్ అయిందనుకోండి కింద పడితే ఏంటి ఒక స్టార్ హీరో ఇంజురీస్ ఎలా అవుతాయి ఎందుకంటే ఎంతోమందికి చూస్తూనే ఉన్నాం కదా మన హాలీవుడ్లో టామ్ క్రూజ్ గారు కావచ్చు లేకపోతే హృతిక్ రోషన్ గారు ఎంతమంది గోపిచంద్ గారు ఇలా ఎంతమంది బాలకృష్ణ గారు అందరికీ ఇంజురీస్ అవుతూనే ఉన్నాయి చిరంజీవి గారికి అందరికీ వెంకటేష్ గారికి మంది హీరోలు కూడా ఇంజురీస్ అవుతున్నాయి అయినా సరే చేస్తున్నారు ఇలా అంటే అది వాళ్ళ సోల్ని పెట్టేస్తున్నారు సినిమా కోసం ఆ సోల్ని పెట్టి ఎప్పుడైతే పెర్ఫామ్ చేస్తున్నారని అంటే కొత్తదనం కొత్తదనం కోసం కొత్తదనం కోసం అండి మాకు అక్కడే ఉందనండి ఇంకా ఆ లైవ్ లొకేషన్లో చూసిన వాళ్ళ పరిస్థితి అంటే చేసిన మిగతా యాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పారు అసలు ఎక్స్పర్ట్ చేయరు శ్రీతేజ్ అసలు యాక్షన్ ఎపిసోడ్స్ ఫారెస్ట్ ఇవి ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు రాలేదు డెఫినెట్ గా ఆ రేంజ్ లో ఉంటాయని నేను చూడకుండానే నాకు ఆ ఫ్రెండ్స్ చెప్పకుండానే నాకు అర్థమైపోయింది ఫస్ట్ ట్రైలర్ ఆ టీజర్ చూసినప్పుడే నో డౌట్ అనేది వచ్చేసింది ఇంకా మా చుట్టూరు చూసిన ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినవి అయితే కన్ఫర్మ్ అనమాట మనసులో వెన్ నన్ను సెలెక్ట్ చేసినప్పుడు ఈ సెలెక్షన్ ఎప్పుడు జరిగిందంటే అండి ఇప్పుడు లాస్ట్ ఇయర్ జనవరిలో జరిగింది టూ థౌజండ్ ట్వంటీ జనవరిలో షూటింగ్ కాదు 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 అసలు ఏం జరిగిందంటే నారప్ప రెండు ఒకటేసారి స్టార్ట్ అయినాయి నారప్ప నాకు జనవరి పండగ అయింది ఫెస్టివల్ అయిన తర్వాత ఎయిటీన్తో నైన్టీన్తో నారప్ప ఆఫీస్కి రమ్మన్నారు నారప్ప ఆఫీస్కి వెళ్ళి అది ఫైనల్ అయిపోయింది తర్వాత పుష్ప ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది రమ్మన్నారు వెళ్ళాను అది కూడా ఫైనల్ అయిపోయింది వన్ డేలో రెండు సినిమాలు ఒకటేసారి ఫైనల్ అయింది అనుకున్నా డేట్స్ ఎలా అడ్జస్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ జనవరి అది ఎయిటీన్త్ నైన్టీన్త్ అది ఒకసారి మళ్ళీ నేను ఒకసారి నా డైరీలో చూస్తా ఇంకా నేను అనుకుంటున్నాను ఇమీడియట్ దాంతోపాటు ఇంకో సినిమా కూడా ఓకే అయింది అదే నెక్స్ట్ ఇయర్ రెండు రోజుల తర్వాత ఇంకో సినిమా ఏదైనా అంటే వివి వినాయక్ గారి హీరోగా దిల్ రాజు గారి ప్రొడక్షన్లో ఒక సినిమా దాంట్లో సీనయ్య సీనయ్యలో ఒక హీరోయిక్ రోల్ ఒకటి ఉంటుంది పోలీసు రోల్ అది కూడా ఓకే నేను తర్జనా భర్జన అమ్మ ఇంత పెద్ద సినిమాలు డేట్స్ ఎలా అడ్జస్ట్ చేయాలో రేపు పొద్దున్న ఏమైనా డేట్స్ ఇవ్వట్లేదు ఏంటి అని అనుకుంటారేమో అని చెప్పి ఒక మధ్యలో ఇది అయిపోతున్నా బట్ ఇది స్టార్ట్ అయిపోయింది నారప్ప స్టార్ట్ అయిపోయింది నారప్ప చేసే వస్తున్నాం ఇది ఫైనల్ చేసేసుకున్నారు టెస్ట్ లుక్స్ కోసం పిలుస్తున్నారు ఫస్ట్ టెస్ట్ లుక్కి పిలిచినప్పుడు ఆడిషను ఐ గెటప్స్లో అన్నిట్లో మల్టిపుల్ గెటప్స్లో అలా చూస్తూనే ఉన్నారు చూస్తున్నప్పుడు రెండు మూడు సార్లు అయిపోయింది చెప్పలేదు నాకు అసలు క్యారెక్టర్ ఏంటి అనేది ఎందుకని అడగడానికి ముందు సుకుమార్ గారు పిలిచారు వాళ్ళు ఒకటి వాళ్ళు అనుకుంటారు కదా ఒకటి వాళ్ళు అనుకున్నది మనకి ఫోటోషూట్ రూపంలో కావాల్సినవన్నీ చేసుకుంటున్నారు నేను ఇన్వాల్వ్ అయిపోయి అన్నీ చెప్తున్నా అలా ఫోటోషూట్స్ రిపీటెడ్గా అవుతున్నాయండి అంటే మల్టిపుల్ లుక్స్లో ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటారు చెక్ చేస్తున్నప్పుడు ఒకరోజు నేనే అడిగాను అసోసియేట్ డైరెక్టర్ని భయ్యా ఏంటి భయ్య అది నాకు క్యారెక్టర్ ఏంటనేది నాకు అర్థం కావట్లేదు ఏమైనా చిన్న క్లూ ఇస్తారా ఇస్తే నేను ఫోటోషూట్లో ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి నా ఉద్దేశం ఏంటంటే ఫోటోషూట్లో ప్రూవ్ చేసుకొని ఆ ఫొటోస్ సుకుమార్ గారు చూస్తారు కదా ఇంప్రెషన్ తెచ్చుకోవాలి ఇంకా ఇంకా ఏదైనా అనేది ట్రై చేద్దామని నేను అప్పుడు చెప్పారు లేదు మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే యువర్ ఐస్ మీ ఐస్ కోసం మిమ్మల్ని మేము వెతుకుతున్నాం ఐస్ బాగున్న యాక్టర్స్ ఎవరు ఎవరు ఉన్నారంటే అప్పుడు లక్ష్మీ సెన్టీఆర్లో చూసాం చూసి దాన్ని బట్టి మీ ప్రొఫైల్ అంతా చూసిన తర్వాత మీరు ఐస్ బాగున్నాయి అని చెప్పి కాస్ట్ చేసాం డెఫినెట్గా మీ ఐస్తోనే మీకు మ్యాక్సిమం అన్ని క్లోజ్లే ఉంటాయి సినిమా అంతా క్లోజ్లే అలాగే సినిమా అంతా ఆల్మోస్ట్ క్లోజ్లే ఉంటాయి ద వే పిన్ డ్రాప్ అంటే ఐస్తో యాక్ట్ చేయడం అనేది ఒక అది ఎలా చెప్పాలంటే ఒక అదృష్టం అండి అది ఐస్తో పెర్ఫార్మెన్స్ని మనం బయట పెట్టి పెట్టించుకోవడం మనం నా దగ్గర నుంచి తీసుకోవాలని సుకుమార్ గారు అనుకోవడం అదొక నాకు వరం ఐస్ ప్లస్ అవడం అనేది ఇంకొక వరం ఎందుకంటే వెన్ సిల్వర్ స్క్రీన్ మీద ఐస్తో మనం యాక్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఆడియన్స్ కనెక్ట్ అవుతాం ఇంకా వేరే ఛాన్స్ లేదు మన ఐ అల్లకే వెళ్తుంది వాళ్ళు చూస్తారు వాళ్ళు కనెక్ట్ అయిపోతాం ఇంకా నేను ఇంకా హ్యాపీస్ అంతే వెరీ ఇంకా ఇంకా అస్సలు చాలా ఇంకా అంటే నేను ఇప్పటివరకు చేసిన షేడ్ వేరు ఇప్పుడు నేను చేయబోయే షేడ్ వేరు అనేది నాకు అర్థమైపోయిందండి ఇంకా లొకేషన్స్కి వెళ్ళిన తర్వాత లేదు అంటే అవన్నీ కూడా తర్వాత కన్సిడర్ అంటే అలాగే పెర్ఫామ్ చేయటానికి సో ఆబ్వియస్లీ ఇప్పుడు నీకు నీ హెడ్ షాట్స్ పెడుతున్నావు అని అంటే హై కాన్షియస్ ఉండాలి రెగ్యులర్ కాన్షియస్ సరిపోదు ఎందుకంటే బాడీ లాంగ్వేజ్తో కొన్ని మెయి మెయింటైన్ చేయచ్చు కానీ ఐ దగ్గర కెమెరా పెడితే భావం కాదు భావాన్ని మనం ఎంత బాగా లోపల అనుకుంటే దానికోసం కాన్స్టెంట్గా నుంచి లొకేషన్ నుంచి బయటకు వెళ్ళే వరకు ఆ ఫీల్డ్లో ట్రావెల్ అయితేనే అది వస్తుంది ఎందుకంటే ఆ పలికి చిన్న ఇప్పుడు ఐ లాష్ ఇలా అన్నా సరే ఎక్స్ప్రెషన్ ఐబాల్ ఇలా అన్న ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఆ సీన్కి ఎంత కావాలో అంత చేయడం అనేది మాత్రం అంత ఈజీ కాదండి ఐస్తో చేయడం అనేది

వెబ్ సిరీస్లో సి ఆర్కా మీడియా వాళ్ళు తీస్తున్న సిరీస్ అంటే బాహుబలి తర్వాత వస్తున్న వెబ్ సిరీస్ మంచి హైప్ ఉంటుంది కథ కూడా ఇది వైజాగ్ బ్యాక్ డ్రాప్లో రియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగిన కథ ఆ వైజాగ్ షిఫ్ట్ అయ్యానండి అదంతా ఎయిటీస్ ఇది నైంటీస్ నైంటీస్ అలాగొచ్చా అడ్వాన్స్ అయ్యాను అడ్వాన్స్ అయ్యాను అయితే ఇప్పుడు పరంపర పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఇప్పుడు ఈ మాస్ క్యారెక్టర్ మాస్ షేడ్ ఉన్న పెర్ఫార్మెన్స్ చేశాను ఇందులో దీంట్లో పుష్పలో ఇందులో ఈ షేడ్ వేరు ఇందులో కనిపించే షేడ్ వేరు ఇందులో డిగ్నిటీ ప్రజల కోసం పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఒక తండ్రి ఒక కుటుంబం బాధ్యత అలాగే తండ్రి కోసం ఏమైనా చేయాలనుకునే కొడుకు తమ్ముడి కోసం ఏమైనా చేసే అన్నగా ఫ్యామిలీ కోసం కష్టపడే అలాగే ఎవరైనా ఒక మాట ఫ్యామిలీని అంటే ఊరుకోకుండా వెళ్ళి పది మందిని మీకు ట్రైలర్లో అదే ఉంటుంది అందుకే జీప్లోంచి డైనమిక్గా దూకి వెళ్ళి చంపేసి అంటే ఫ్యామిలీని ఏమైనా అంటే ఊరుకోడు అనమాట థ్యాంక్ యూ సో మచ్ బాగుంది నాకు నచ్చింది తీసేటప్పుడే నచ్చేసింది నాకు బలే ఉంది కదా ఈ జంప్ అదే అంటున్నాను అంటే కొన్ని కొన్ని చేసిన తర్వాత మాకు ఎలా అనిపిస్తుంది అంటే అండి ఈ డైనమిక్ వచ్చినప్పుడు దూకేటప్పుడు డైనమిక్ గా దూకుతాం దూకిన తర్వాత ఊహించుకుంటాం కదా ఇది భలే ఉంటుంది పేలిద్ది ఇది అందరికి నచ్చిద్ది అని అయిపోద్ది అలా అదే మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్ అలాగే విజువల్స్ అవి కూడా ఫెంటాస్టీ విజువల్స్ కొత్తగా చూస్తాను నేను అంటే నేను చెప్పడం కాదంటే ఎప్పుడు వీడు కొత్తగా కొత్తగా అంటాడు ఎందుకంటున్నానంటే డెఫినెట్గా ఆ షేడ్స్ డైరెక్టర్స్ తీసుకుంటున్నారు నా దగ్గర నుంచి నాకు కూడా అలాగే కొత్తగా ఏదో ఒకటి ప్రజెంట్ చేయాలనే మనస్తత్వమే ఉంటుంది అలా అదొకటి నాకు డిఫరెంట్గా ఉంటుందండి జగత్ బాబు గారిని ఇప్పుడేంటండి ఎప్పటి నుంచో చూస్తున్నా ఫస్ట్ టైం నేను జగపత్ బాబు గారిని ఇంకా ఆటగాళ్ళు చేశాను జగపతి బాబు గారితో పరచూర్ మురళి గారి డైరెక్షన్లో దాంట్లో ఒక క్యారెక్టర్ నలుగురు క్యారెక్టర్స్లో నేను ఒకటి లీడ్ అప్పుడు మాట్లాడాను జగపతి బాబు గారితో ఇంట్రాక్షన్ ఫస్ట్ టైం ఉంది దానికంటే ముందు నేను విజయవాడలో ఆయన శుభలగ్నం ఆ టైంలో ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ బేభంగా ఉండేది విజయవాడలో ఆయన వచ్చేవాళ్ళు ఆ టైంలో నేను ఒకసారి కలిశాను ఆయన్ని ఆ టైంలో అక్కడ నా ఫ్రెండ్స్ వాళ్ళు ఆయన బర్త్డేకి సెలబ్రేషన్స్ అవి చేసేవాళ్ళు అనమాట అప్పుడు వచ్చారు అప్పుడు ఫస్ట్ టైం కలిశాను బట్ అది నేను ఇంకా షేర్ చేయాలి ఐ మీన్ ఇప్పుడు పరంపర ప్రెస్ మీట్స్లో వాటిలో అప్పుడు మాట్లాడతాను ఆయన కలిసి కలిసి సరదా గచ్చిలి చెప్పండి అలాగా జగపతి బాబు గారు ఆయనది ఒక స్కేల్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఆయనది ఒక డిక్షన్ స్టైల్ ఆయన యొక్క ఎక్స్ప్రెషన్స్ ఆయన ఉంటాయి కొన్ని మెజర్స్ సి ఆయన ఎక్స్ప్రెషన్ మీకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చే ముందు ఒక లీడ్ ఆఫ్ ఇలా అనుకోవడం ఆయన ఉంటాయి కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి ఆయనకంటూ ఆయన వాకింగ్ స్టైల్ ఆయన ఒకటి పెక్యులారిటీ ఉంటుంది ఆయన మీకు ఇలా అనుకుని ఇలా చూస్తారు అయినా ఒక డిఫరెంట్ ఉంటుందండి సి అంటే నాకేంటంటే ఇంకొక కొత్తది వచ్చింది కదా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిగా చేశాను చంద్రబాబు నాయుడు గారిగా చేశాను అండ్ దేవినేని నెహ్రూ గారుగా ఈ మల్టీ చేసిన తర్వాత ఇంకొక షేడ్ వచ్చింది అంటే ఇంకొక షేడ్ నన్ను చూశారు ఈ షేడ్లో ఎలా ఉంటారో అనుకున్నారు డైరెక్టర్ గారు కృష్ణ విజయ్ గారు అనుకుని సెలెక్ట్ చేయడం వెళ్ళడం ఫ్రేమ్ వాళ్ళు ఫస్ట్ ఫోటోషూట్ చేయగానే డన్ అన్నారు అంతే మోహన్ అనే క్యారెక్టర్కి ఈ డన్ అన్నారు తర్వాత విజువల్స్ కరెక్ట్గా అన్ని బాగా ఇంప్రెస్ అయ్యారండి లేదు అదే లేదు నేను అలా ఉండదు అండి నాదంతా వేరే తీరీ ఫాలో అవుతూ ఉంటాను నేను ఆయనే ఉంటారు నాలో నేను యాక్ట్ చేసినంతసేపు ఆయన ఉంటారు అంతే ఆయన్ని అందుకంటే డైరెక్టర్స్ కూడా అందరూ అంటే ఆ నమ్మకంతోనే సెలెక్ట్ చేసుకుంటారు కదండి సి లొకేషన్లోకి వచ్చిన తర్వాత ఆ నమ్మకం ఉంటేనే మనం కూడా చేయగలుగుతాం అందుకని ముందే నేను నా డైరెక్టర్స్ నేను చేసిన డైరెక్టర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు ఎప్పుడూ చెప్తానండి